విశాఖలో అభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్క్యూట్ హౌస్ నుంచి కగడాల ర్యాలీ నిర్వహించారు. వికేంద్రీకరణపై టీడీపీ ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేల దిష్టి బొమ్మలను మహిళలు దగ్ధం చేశారు. నగరానికి చెందిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సెవెన్ హిల్స్ జంక్షన్లోని టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు మహిళలు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం రోడ్లపై బైఠాయించిన టీడీపీ నాయకులు ఉత్తరాంధ్ర ద్రోహులుగా వ్యవహరిస్తున్నారని మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, గణేష్ కుమార్ విశాఖ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ఓట్లతో గెలిచి విశాఖపట్నానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేల నాటకాలను విశాఖ ప్రజలు సహించబోరని హెచ్చరించారు. పదవులను అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించుకోవాలని చూస్తున్నారు తప్ప ఓట్లు వేసి గెలిపించిన తమకు న్యాయం చేయాలన్న ఆలోచన టీడీపీ ఎమ్మెల్యేలకు లేదని ధ్వజమెత్తారు. ఇలాంటి కుందేళ్ళు ఎన్ని గెంతులేసిన జగన్మోహన్ రెడ్డి తీసిపోయి వచ్చిన మాట మనవ తప్పడు. విశాఖ ప్రజలు మనభవన్ దెబ్బ తీసిన వెల్లపూడి రామకృష్ణ బాబు వెంటనే రాజీనామా చేయాలి. ఒక ప్రజలు మాట్లాడుతున్నా పోలీసులతో వాగ్దానం పోలీసులు కూర్చోవాలి. రామకృష్ణ బాబు నీకు సుఖం లేదా అంటే